ఏంటి అంటే స్వామి గౌడ్ గారు ఎక్కడ పుట్టారు, మీ తల్లిదండ్రులు ఎటువంటి వాళ్ళు, ఏం పని చేశారు, మీ బాల్య జీవితం ఎలా గడిచింది? నేను ఎప్పుడు కిస్మత్పూర్ అనే గ్రామంలో పుట్టాను. రాజేంద్ర నగర్ యూనివర్సిటీకి పక్కన ఉంటుంది. మాకు పొలాలు ఉండినాయి. ఈ పొలాలన్నీ కూడా స్వాతంత్రం వచ్చినటువంటి కొత్తలో జవహర్ లాల్ నెహ్రూ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక సంస్థకు మా భూములన్నీ కూడా వాళ్ళు సేకరించారు ప్రభుత్వం ఆక్రమణలో. ఆ విధంగా మా భూములు పోయాయి. మా భూములు పోయిన తర్వాత మా ఫాదర్ భూమి లేని నిరుపేదగా మారిపోయాడు. అప్పుడు భూములు తీసుకున్నటువంటి ప్రభుత్వాలు ఈనాడు ఇచ్చినట్టు ఆనాడు ఎకరాకి ఇంత అంత అని చెప్పి ఇచ్చిన సందర్భం లేదు. కంపెన్సేషన్ లేదు. అప్పుడు అంత పెద్దగా లేదు. ఇస్తే ఏమి ఇచ్చారో కానీ అంత పెద్దగా లేదు. కారణం ఏంటంటే స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత వ్యవసాయ అభివృద్ధి చెందాలి, వ్యవసాయం డెవలప్ కావాలని రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ శంకుస్థాపన చేసి ఈ భూములు అన్నీ కూడా తీసుకోవటంతో అప్పుడు స్వాతంత్రం వచ్చినటువంటి సంతోషంలో ఏ రైతులు ఎవరు మాట్లాడలేదు. భూములన్నీ కూడా యూనివర్సిటీకి పోయినాయి. భూమి లేనటువంటి మా నాన్న మా గ్రామంలో ఒక 10 ఎకరాల భూమి కౌలుకు చేస్తూ ఉండేవాడు. కౌలుకు చేస్తూ కళ్ళు దుకాణంలో పనిచేస్తున్నటువంటి నేను కళ్ళు దుకాణంలో పనిచేసేవాడిని. మా నాన్న కౌలుకు చేసేవాడు. మా అమ్మ కళ్ళు దుకాణం దగ్గర బజ్జీలు అంటారే, తెలంగాణలో ప్రతి కళ్ళు దుకాణం దగ్గర బజ్జీలు చేసేటటువంటి వ్యవస్థ ఉంటుంది. ఆ బజ్జీలు మురుకులు చేస్తున్నటువంటి మా అమ్మ దగ్గర ఉండేవాళ్ళం. సాయంత్రానికి ఇంటికి పోయిన తర్వాత తినడానికి ఏం లేకపోతే అమ్మగా ఉండ మిగిలిపోయినటువంటి బజ్జీలు ఉంటాయి కదా, ఆ మిగిలిపోయినటువంటి బజ్జీలు తిని నీళ్ళు తాగి పడుకునేవాళ్ళం. అంటే భోజనం ఏం లేకుండా, అన్నం తినకుండా. ఇక అన్నం ఆ పరిస్థితులు ఉండేవి కావు. కారణం ఏంటంటే మేము ఇంట్లో మొత్తం 8 మందిమి. చేసేటోళ్ళు ఎవరు లేరు, సంపాదన లేదు. నేను కళ్ళు దుకాణంలో పనిచేసేవాడిని చదువుకుంటూ. మా నాన్న పేరుకు కౌలే అన్నది కానీ నీళ్లు లేవు, పంటలు లేవు. వర్షం వస్తే పంట, లేకపోతే లేదు. ఎక్కడో వాచ్మెన్గా చేస్తూ తిరిగేవాడు. మా అన్న ఉద్యోగం లేదు. ఈ అన్ని కారణాల వల్ల తిండి ఉండకపోతే కొన్ని బియ్యం తెచ్చి, 1 కిలో బియ్యం తెచ్చి నీళ్ళు ఎక్కువ పోసి దాన్ని జావలాగా చేసి అందరు తలా 1 గ్లాస్ తాగాలి, బజ్జీలు తినాలి, పడుకోవాలి. చాలా దారుణమైన దుర్లభమైనటువంటి జీవితాన్ని అనుభవించాము. అది నేను శత్రువుకు కూడా అలాంటి జీవితం రాకూడదు అనుకుంటాను. అలాంటి జీవితాన్ని అనుభవించాం. తర్వాత కాలానుగుణంగా మా అన్న పోలీస్ ట్రైనింగ్ పోవటం, పోలీసులో ఉద్యోగం రావటం కొంత కుదుటపడ్డది. అదే క్రమంలో మా నాన్న పక్కన ఎప్పుడైతే ల్యాండ్ గవర్నమెంట్కి పోయిందో అక్కడ అంగురు తోట అంటే ద్రాక్ష తోట రీసెర్చ్ చేసేవాళ్ళు అనమాట. కొత్తలో వ్యవసాయం కాబట్టి రీసెర్చ్ కోసం ద్రాక్ష తోట వేసేవారు. అందులో వాచ్మెన్గా పనిచేస్తూ ఉండే. పనిచేస్తున్నటువంటి క్రమంలో మా నాన్న దగ్గర రజాకర్ మూమెంట్లో సాయుధ రైతాంగ పోరాటాన్ని కన్నా ముందు రజాకర్ మూమెంట్ అప్పుడు గ్రామ మహిళా రక్షణ దళము అని చెప్పి ఒక గ్రామాల్లో రక్షణ దళ కమిటీలు ఉండేటివి. దానికి మా నాన్న పనిచేస్తూ ఉండేవాడు. ఆయన దగ్గర ఒక నాటు తుపాకి ఉండేది. ఆ తుపాకీతోటే రాత్రి పూట వాచ్మెన్గా తిరిగాడు. సో అక్కడ అంగూర్లు ద్రాక్ష పెరిగినటువంటి క్రమంలో దొంగలు వచ్చిండ్రని అలికిడికి ఈయన మందు దట్టించి ఫైర్ చేయడంతో చెర్రాలని కూడా అసలు తగిలింది పంది కాదు, మనిషి. వాడి కాళ్ళకు తగిలింది. దాంతో అక్కడ పనిచేస్తున్న ఆఫీసర్లు ఈయనను పెట్టుకుంటే ఇబ్బంది అన్న ఉద్దేశంతో ఆ నౌకరి తీసేశారు. కేసు అయితే కాలేదు కానీ నౌకరి తీసేశారు. మళ్ళీ మా అన్న అప్పుడు మేము బహుశా 2వ 3వ తరగతి చదువుకుంటున్నట్టున్నాను. మా చెల్లె నేను గ్రామంలో ఎంట్రెన్స్లోనే మా స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లో ఒక కిటికీ ఉంటే ఆ కిటికీ పక్కన నేను కూర్చునేవాడిని. చాలాసార్లు మా ఉపాధ్యాయుడు చంద్రమౌళి అని మా సార్ ఉండేవాడు. ఆయన ఎన్నిసార్లు నువ్వు కిటికీ పక్కన కూర్చోవద్దు అనేవాడు. నేను మొండికి ఆ కిటికీ దగ్గరనే కూర్చున్నాను. కారణం ఏంటి అంటే మా అన్న పోలీసులో ఉద్యోగం చేస్తూ అక్కడ ఉన్నటువంటి మెస్లో పనిచేసే వాళ్ళతోటి స్నేహం పెంచుకొని ఒక తెల్ల బట్టలో అన్నం కట్టుకొని తెచ్చేవాడు. మాకు ఆయన తెచ్చే అన్నమే ఆహారం. అంటే మీ అందరి కోసం ఆయన క్యాంటీన్ నుంచి తెచ్చేవాడు. ఈ క్యాంటీన్లో టిఫిన్లు పట్టకపోతే పోలీస్ ఆఫీసర్స్ అడుగుతారు కాబట్టి, తెలుస్తుంది కాబట్టి, ఒక తెల్ల గుడ్డలో కట్టుకొని సైకిల్ మీద పెట్టుకొని వచ్చేవాడు. ఆయనను చూస్తూ నేను కిటికీలోకి వచ్చేవాడిని. ఆయన ఎప్పుడు బయలుదేరితే అప్పుడు కిటికీలోకి వెళ్ళి దూకడం, మా చెల్లెని ఎత్తుకోవడం, దించుకోవడం, ఇంటికి పరిగెత్తుకొని పోవడం. ఒకరోజు చాలా రోజులు చూశాడు మా సార్. చూసి ఒకరోజు ఏకంగా ఆయన కూడా కోపం వచ్చి సైకిల్ వేసుకొని మా ఇంటికి వచ్చాడు. వచ్చి రాగానే 2-3 కొట్టాడు నన్ను. మా అమ్మ పట్టుకుంది, ఏం పంతులు అంటే వీడు చెడిపోయిందే కాక పిల్లని కూడా చెడు కొడుతున్నాడు, రోజు కిటికీ దుంకుతున్నాడు, వస్తున్నాడు అంటే అప్పుడు మా అమ్మ చెప్పింది, అదేం కాదు పంతులు, చదువు జడగొట్టడం కోసం కాదు, ఆకలి. రాత్రి గంజిద అయిన పిల్లలు తెల్లారి అన్నం తినాలంటే వాళ్ళు అన్నది చేతి తింటారు, అందుకోసమే వచ్చారు, కానీ ఇంకోటి కాదు అని చెప్పి. అప్పుడు ఆయన చంద్రమౌళి అని సారు కళ్ళకి నీళ్లు పెట్టుకొని తప్పైందని మా అమ్మ చేతులు పట్టుకొని వెళ్ళిపోయాడు. ఆ విధమైనటువంటి జీవితం అనుభవిస్తున్నటువంటి మేము, నేను, మా అన్న, అనుకోకుండా ఒకరోజు ఆ రకమైన జీవితం అనుభవిస్తున్నా కూడా మేము అన్యాయాన్ని ఎప్పుడు సహించలే. అది తిండి ఉన్నదా లేదా అనేది ప్రశ్న ఉత్పన్నం కాకపోవు. అన్యాయం కళ్ళ ముంగట జరిగితే ఇక తట్టుకునే శక్తి ఉండేది కాదు. ఒకనాడు మా అన్న వస్తూ ఉంటే మా ఊర్లో ఎవరి పొలాన్ని అయితే మేము కౌలు చేస్తున్నామో ఆయన భూస్వామి, మా తాత, కులానికి తాత, ఒరిజినల్ కాదు, ఆయన కాస్త భూస్వామి. ఆయనకు ఆయన తమ్మునికి గొడవ వచ్చింది. ఆయన భూమి దున్నుతుంటే ఆ భూమి దున్నొద్దని ఆయన హెచ్చరిక చేశాడు. అలా తమ్ముడు ఇనలేదు. ఆయన దగ్గర తుపాకీ ఉండేది. జూకంరెడ్డి అని ఎంఎస్సీ చదువుకున్నటువంటి ఒక క్వాలిఫైడ్ పెద్ద మనిషి, యూత్ క్లబ్ లాగా ఆయన ఉండేవాడు ఊర్లో. ఇతను ఎంత చెప్పినా తమ్ముడు వెనుకకు తగ్గకపోవడంతో ఆయన, నువ్వు వస్తే నేను కాల్ చేస్తానంటే ఆ జూకంరెడ్డికి ఎవరో చెప్పారు. జూకంరెడ్డి ఆ పొలం దగ్గరికి వచ్చాడు. సరిగ్గా నేను చదువుకునే స్కూల్ వెనక వైపు వచ్చాడు. జూకంరెడ్డి అడ్డం నిలబడి ఎట్లా కాలుస్తూ కాల్స్ అంటే కాల్చాడు. ఆయన జూకంరెడ్డి కింద పడిపోయాడు. అప్పుడు మా అన్న అన్నం తీసుకొని వస్తున్నాడు. ఆయన వస్తున్నాడు కానీ సంతోషంలో దూకి నేను ఇంటికి పోయినా. మా అన్న ఇంటికి రాలే. ఆయన చక్కగా సప్పుడు వినబడి, అరే తుపాకి సప్పుడు ఏమైంది అని చెప్పి ఆయన సైకిల్ మలుపుకొని ఆ గొడవ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినటువంటి ఆయన రెండోసారి అయినా ఫైర్ చేసే క్రమంలో మా అన్న తన సైకిల్కు ఉన్నటువంటి 302 గన్ తీసి ఈయన ఫైర్ చేశాడు మా తాత మీద. ఇంకా పోలీసులు రావటం, మా అన్నను పట్టుకపోవడం, కేసులు కావటం, ఉద్యోగం పోవటం, వరుస పెట్టి మొత్తం బతుకంతా తిరిగి రోడ్డు మీదకి వచ్చింది. మేము ఏం పెట్టి మా అన్నను జైలు నుంచి ఇది బెయిల్ ఇప్పియాలి, ఏం పెట్టి కేసులు కొట్లాడతాము, మొత్తం జీవితం టోటల్ మళ్ళీ ఫుట్పాత్కి వచ్చేసింది. ఆ విధంగా దాదాపు ఒక 6 సంవత్సరాలు కొనసాగింది లైఫ్. కేసులు. మీ వయసు ఎంత? అప్పుడు నా వయసు ఆల్మోస్ట్ ఆల్ నేను ఫోర్త్ క్లాస్. చాలా దారుణమైన పరిస్థితులు. ఇక మా పరిస్థితి ఏంటంటే ఊరు నిండా పోలీసులే. అంటే మా తాత పేరున్న మనిషి. ఊరు నిండా, గ్రామం నిండా పోలీసులే. ఆయన ఇంటి దగ్గరనే ఒక పోలీస్ స్టేషన్ మా తాత ఇంటి దగ్గర. ఊరంతా ఒకవైపు, మా తాత ఒకవైపు. ఊరందరికీ మా అన్న జూకంరెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన ఒక్కడు పోలీసులను పెట్టుకొని బతుకుతున్నాడు. ఇంట్లో ఆయన బిడ్డ చచ్చిపోతే డెడ్ బాడీ తీయడానికి ఎవడు వెళ్ళలే. స్వతహాగా భుజం మీద వేసుకొని పోయి బొంద పెట్టుకున్నాడు మా తాత. ఒక్కడు గ్రామంలో పోలే. ఎవడా ఇంట్లోకి పోతే ఆ ఇంట్లో బహిష్కరణ, గ్రామ బహిష్కరణ అని ఒక నిబంధన పెట్టుకొని అన్ని బాగానే ఉన్నాయి. పోలీసుల దెబ్బకు ఊర్లో ఉన్నటువంటి యంగ్స్టర్స్ ఎవడు కూడా ఊర్లో లేడు, ముసలోళ్ళు తప్ప. వాళ్ళకి రాత్రిపూట పోవాలి, మేము అన్నం ఇవ్వాలి, టిఫిన్లు ఇవ్వాలి, రావాలి. ఇది ఒక పెద్ద అజ్ఞాత జీవితం గడిచింది. సో ఎట్లయితేనే ఆ క్రమంలో మా అన్నకు తిరిగి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం రావడంతో మళ్ళీ మా తాత తిరిగి పెట్టడం, ఇక మళ్ళీ ఒకసారి సస్పెండ్ కావటం. అప్పుడు కిస్మత్పూర్ స్కూల్ నుంచి బుద్వెల్ స్కూల్కి వెళ్ళాం. బుద్వెల్ స్కూల్ పక్కనే ఉన్నటువంటి గ్రామంలో. మా దగ్గర 5వ తరగతి వరకే ఉంది. 6, 7, 8 బుద్వెల్లో. బుద్వెల్ ఎలా అని అంటే మా మధ్యలో నుంచి మూసీ నది పారుతూ ఉంటుంది. కిస్మత్పూర్ బిట్వీన్ బుద్వెల్ మూసీ నది ఉంటుంది. ఆ మూసీ నది మీద మొగాళ్ళ లోతు నీళ్ళల్లో దాటుకుంటూ, రాళ్ళు దాటుకుంటూ, బాధలు పడుకుంటూ అవతలకి వెళ్ళాలి, వెళ్ళి స్కూల్కి వెళ్ళాలి. వాగు వచ్చిందని అంటే పుస్తకాలు నెత్తి మీద కట్టుకోవాలి, పోవాలి, బట్టలు అవతల వండుకోవాలి, వేసుకొని మళ్ళీ వెళ్ళాలి. ఈ పరిస్థితి కొనసాగుతున్నటువంటి క్రమంలో నాడు నేను, మా చెల్లె పైనుంచి నీళ్లు వరద వస్తుందని గమనించలేదు. ఇద్దరం దిగిపోతున్నాం. ఒక్కసారి వరద వచ్చి సగం దూరం కొట్టుకొని పోయాం. ఇప్పటికీ జమదార్గా పనిచేస్తున్నాడు రామచంద్ర అని, అతను కూడా మాకన్నా ముందు దాటాడు. అతను పరిగెత్తుకొచ్చి మమ్మల్ని లాక్కున్నాడు. ఆ విధంగా మూసిలో కొట్టుకుపోయినటువంటి నేను తర్వాత అక్కడి నుంచి జీవితం నేను సిటీ కాలేజ్ మారింది. అక్కడ అయిపోయింది. తర్వాత సిటీ కాలేజ్ 9-10 సిటీ కాలేజ్ అంటే సిటీ కాలేజీలో నేను వెళ్ళినటువంటి సంవత్సరం మల్టీపర్పస్ అనేది లాస్ట్. ఇక ఆ సంవత్సరం లాస్ట్ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత ఎస్ఎస్సి వచ్చింది. నేను ఫస్ట్ ఎస్ఎస్సి. ఆ ఎస్ఎస్సి పోయిన తర్వాత సిటీ కాలేజీలో తెలంగాణ ఉద్యమం, చెన్నారెడ్డి గారు, మల్లికార్జున్ గారు, నాగం కృష్ణారావు గారు, అయగ్రీవాచారి గారు, కృష్ణమూర్తి గారు, వీళ్ళంతా నాయకులు. అప్పుడు వాళ్ళు మీటింగ్లకు వస్తున్నారంటే మేము పోస్టాలు గోడల మీద రాయటం, కూర్చోవటం, ఈ ఏర్పాట్లలో ఉండేవాళ్ళం. ఏర్పాట్లలో ఉన్న తర్వాత బాగానే తంటాలు పడ్డం, మస్తు ఒలరుడు. అప్పుడు ఉద్యమం అంటే బస్సులు తలగబెట్టుడు, బస్సు అద్దాలు వాళ్ళ కొట్టుడు తప్ప ఇంకోటి ఏం తెలియదు. ఎందుకు ఉద్యమం చేస్తున్నాం కూడా మాకు తెలియదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. మైరా మీడియాకి సంబంధించి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి, ఎంజాయ్ చేయండి.